ఐటీ సెక్టార్ టెక్ నిపుణులకు ఆసక్తి తగ్గిందా? క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ రంగాల వైపు దృష్టి మరలుతోందా అంటే నిజమంటున్నాయి కొత్త సర్వేలు. ఇంతకు టెక్కీలకు ఆసక్తి తగ్గడానికి కారణాలేంటి? ఈ సమస్యల నుంచి ఐటీ కంపెనీలు ఎలా బయటపడబోతున్నాయి? గత దశాబ్దంలో భారత ఐటీ రంగం 15.5% వృద్ధిని నమోదు చేసింది, 227 బిలియన్లకు చేరుకుంది. కరోనా సంక్షోభం తర్వాత ఐటీ కంపెనీలు అనేక ప్రతికూలతలు ఎదుర్కొన్నాయి. ఎక్స్ఫెనో డేటా ప్రకారం 23% ఐటీ సేవల రంగ ప్రతిభావంతులు గత 12 నెలల వ్యవధిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కంపెనీలు మారారు. టెక్ సెక్టార్ 8% నుంచి 37% వరకు అధిక అట్రిషన్ రేట్లను నమోదు చేసుకుంది. ప్రముఖ టెక్ స్టాఫింగ్ సంస్థ టీమ్ లీజ్ డిజిటల్ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ఫలితాలను టాలెంట్ ఎక్సోడస్ రిపోర్ట్ పేరుతో ప్రకటించింది. ఇందులో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఏకంగా 57% మంది ఐటీ నిపుణులు భవిష్యత్తులో ఐటీ సేవల రంగానికి తిరిగి వచ్చే ఆలోచనలో లేరని సర్వేలో తేలింది. ఐటీ నిపుణుల ఆలోచనలో మార్పుకు గల కారణాలను కూడా సర్వే వెల్లడించింది. ఉద్యోగుల ప్రాధాన్యత విషయాల్లో స్పష్టమైన మార్పులు వచ్చాయని తెలిపింది. గతంలో జీతం మాత్రమే ప్రాధాన్యతగా ఉండేదని, ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీ, కెరీర్ గ్రోత్, విలువ వంటి అంశాలకు ఉద్యోగులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని సర్వే పేర్కొంది. ప్రస్తుతం క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాలకు ఇటీవల డిమాండ్ బాగా పెరుగుతోంది. దీంతో టెక్ ఉద్యోగుల చూపు ఈ రంగాల వైపు మళ్లిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రంగాలు జాతీయ జీడిపికి 9% వాటాను అందించాయి. ఇక సేవల ఎగుమతుల్లో 51% వాటాను కలిగి ఉన్నాయి. ఈ రంగాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 4.5 లక్షల మంది ఫ్రెషర్లను నియమించుకున్నాయి. ఇందులో 2 లక్షలకు పైగా మహిళా ఉద్యోగులు ఉన్నారు. ఒక సంవత్సరం నియామకాల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.